ఢిల్లీకి క్యూ కట్టిన తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నాయకులు స్పెషల్ ఫ్లైట్ లో ఢిల్లీకి సీఎం రేవంత్ మంత్రి ఉత్తమ్ నేడు ఢిల్లీ వెళ్లనున్న డిప్యూటీ సీఎం భట్టి నేడు ఏపీలో 13,326 పంచాయతీల్లో గ్రామ సభలు దేశంలోనే తొలిసారి భారీ స్థాయిలో గ్రామ సభలు 4,500 కోట్లతో 87 రకాల పనులకు ఆమోదం పార్టీ పదవులు భర్తీ చేస్తున్న వైఎస్ జగన్ ప్రధాన కార్యదర్శులుగా శ్రీకాంత్ రెడ్డి సతీష్ రెడ్డి వైసీపీ యువజన విభాగం అధ్యక్షునిగా జక్కంపూడి రాజా నియామకం టెక్కల ఇన్ఛార్జ్ పదవి నుంచి దువ్వాడ శ్రీను తొలగింపు దువ్వాడ స్థానంలో పేరాడ తిలక్ను నియమించిన జగన్ 10 రోజులుగా వివాదం ఇంటి గొడవలతో రోడ్డెక్కిన దువ్వాడ జనవరి నుంచి రేషన్ షాపుల్లో సన్నబియ్యం సబ్సిడీ ధరకు గోధుమలు ఇస్తామన్న మంత్రి ఉత్తమ్ అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలుంటాయని వార్నింగ్ బదిలీల నుంచి వెసులుబాటు కోసం ఉద్యోగుల అడ్డదారులు ఫేక్ ఆఫీస్ బేరర్ల లెటర్స్ పై ఏపీ సర్కార్ సీరియస్ నకిలీ లెటర్లు ఇస్తే చర్యలు తప్పవని అసోసియేషన్స్ కు హెచ్చరిక కాశ్మీర్లో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే అగ్రనేత రాహుల్ పర్యటన నేషనల్ కాన్ఫరెన్స్ తో కలిసి కాంగ్రెస్ పోటీ చేసే అవకాశం శ్రీనగర్ లో 12 అసెంబ్లీ సీట్లలో పోటీకి కాంగ్రెస్ ఆసక్తి జమ్మూలోని 12 అసెంబ్లీ సీట్లలో పోటీ ఆలోచనలో ఎన్సీ హైదరాబాద్ నార్సింగ్ లో సీఎం రేవంత్ సోదరుడి కూతురు ఎంగేజ్మెంట్ హాజరైన డిప్యూటీ సీఎం భట్టి మంత్రి శ్రీధర్ బాబు పాత ఫోన్లు కొంటున్న బీహార్ ముఠాను పట్టుకున్న రామగుండం పోలీసులు బీహార్ కు చెందిన మహమ్మద్ షమీ అబ్దుల్ సలాం ఇఫ్తికర్ అరెస్ట్ 3 గోణ సంచుల్లో 4,000 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు సైబర్ నేరగాళ్లకు అమ్ముతున్నట్టు గుర్తింపు అనకాపల్లి జిల్లా చీడికాడలో 13 అడుగుల కింగ్ కోబ్రా హల్చల్ బంధించి తిరిగి అటవీ ప్రాంతంలో విడిచిపెట్టిన ఫారెస్ట్ అధికారులు దేశంలో రోజుకు 90 అత్యాచార ఘటనలు జరుగుతున్నాయి నేరాలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు పడేలా చట్టాలు తేవాలి కోల్కతాలో వైజురాలి అత్యాచార ఘటనపై ప్రధానికి మమత లేఖ వైజురాలి అత్యాచార ఘటనపై సిబిఐ ఆరోపణలు క్రైమ్ సీన్ మొత్తం మార్చేశారని సుప్రీంకోర్టుకు తెలిపిన సిబిఐ కోల్కతా పోలీసుల తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం కోల్కతాలో వైద్యురాలిపై అత్యాచారం ఘటనపై మిన్నంటిన ఆందోళనలు బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సువేందు అధికారి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ సువేందు అధికారితో పాటు పలువురు బీజేపీ నేతలు అరెస్ట్ మరోవైపు ఆరోగ్య భవన్ పై దూసుకెళ్లిన బీజేపీ శ్రేణులు అమెరికాలో వ్యభిచారం కేసులో 7 భారతీయులు అరెస్ట్ 5 తెలుగు వారిని అరెస్ట్ చేసిన పోలీసులు స్టింగ్ ఆపరేషన్ చేసిన హైలాండ్ విలేజ్ పోలీస్ డిపార్ట్మెంట్ 18 మందిని అదుపులోకి తీసుకున్న అమెరికా పోలీసులు